ఇవాళ్ళ మనతో ఉన్నారు ద టీమ్ ఆఫ్ అమరం అఖిలం ప్రేమ. సో టేకింగ్ ఫార్వర్డ్ ద స్టోరీ ఆఫ్ లవ్, ద లవ్ విచ్ ఇస్ షేర్డ్ బై ద ఫాదర్ అండ్ ద డాటర్, ఇవాళ వి హ్యావ్ టూ స్పెషల్ గెస్ట్స్, నాగబాబు గారు అండ్ నిహారిక, ద ఫాదర్ డాటర్ డ్యూ హూ వి ఆల్ లవ్. దేర్ స్టార్ట్ టుగెదర్ ఇన్ అ పాపులర్ వెబ్ షో ఆల్సో. హాయ్, హలో. హలో, హాయ్ ప్రణీతా. So quickly, Niharika, what did you think of the trailer? I have to say, Srikanth Nangar sir, I really, really like your acting. I've seen you in a lot of films before, and I really like you as an actor a lot. And after I saw the trailer, I think initially I didn't know it was a love story because it was between the father and daughter the first few minutes. It was very lovely. Like, it kind of reminded me, because you go to the principal and say 8:30 chala early aipothundi, and you know that scene that is there. I thought it was very cute, and from there it took off as a love story. I think it has a very nice feel to it, the whole trailer. So yeah, quite excited to see the film. Niharika Gudiya, thank you so much. Thank you so much, beta. Really means a lot. So yeah. Tell us how your dad was as a dad when you were a kid. Like, was he similar on those lines? Was he like one of those pampering dads, or was he very strict? Nana, full pampering. I'm a very, very pampered kid. Especially with my dad. And when it came to school, my dad and the strict kadan mata studies degra. So it is like, I was like very happy because I was not such a bright student. So I said I have an exam, Nana, and for 3 hours chadukovalante em balla half na chadukovali vachu phone cheyani. You know, he's very lenient. So Nagbabu sir, did you get a chance trailer chusara meeru? Chusam. So meeke em anpinchindi trailer, how did you like it? Kanava Maharishi ani cheptunappudu bahusha she is an adopted daughter emo doubt vachindi naku. So అమ్మాయికి ఎవరో లవ్ లెటర్ ఇస్తే మా నాన్నకి వచ్చి ఇప్పిస్తాను అనేంత ఫాదర్ మీద ప్రేమ ఉన్న అమ్మాయి. సేమ్ అదేది ప్రజెంట్ వచ్చినప్పటికి నన్ను ప్రేమించలేకపోతే, అంటే నన్ను ప్రేమించేవాడు ఎంత ప్రేమించాడంటే తిరిగి నేను ప్రేమించకుండా ఉండలేనంత అనేది డైలాగ్ పెట్టి నాకు అర్థమైంది ఏంటంటే షీఈస్ ఇన్ స్ట్రగుల్ బిట్వీన్ హర్ లవ్ అండ్ హర్ హార్ట్. అంటే ఫాదర్ మీద ప్రేమ, అటు లవ్ అమ్మాయి లవ్ చేసిన వ్యక్తి మీద ఉండే ఆ ప్రేమ, ఈ రెండింటి మీద నలిగిపోతున్నా ఒక అమ్మాయి. అందుకని ఏదో అలా ఏదో అర్థమైంది నాకు. అంటే ఇట్ ఇన్ షో ద టోటల్ ఫిల్మ్ కదా ఓన్లీ, బట్ ఎక్కడో ఫాదర్ అండ్ డాక్టర్ మధ్యలో ఒక మంచి ఎమోషనల్ ఫీల్ ఏదో ఉందనిపించింది. తర్వాత నరేష్ యాక్ట్ చేశాడు కదా అబ్బాయి హీరో ఫాదర్ గారు, ఒక ఆలోచనగా తిరిగి కుర్రాడు లేకపోతే ఇదిగా ఉండేవాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అబ్బాయి వెబ్ స్టోరీ ఎక్కువ చెప్పలా మీరు ట్రైలర్ లో, అది అది నాకు అర్థమైంది. బట్ అక్కడే మెయిన్ గా ఫాదర్ అండ్ డాక్టర్ మధ్యలో ఉండే ఆ ఎమోషన్స్ ని మీరు ఈ ట్రైలర్ లో చూపించారు కాబట్టి నాకు బాగా నచ్చింది ఇది కూడా. సో సార్, ఇప్పుడు మీరు ఒక ఇన్సిడెంట్ మెన్షన్ చేశారు ట్రైలర్ లో ఉన్న ఇన్సిడెంట్ అబౌట్ హౌ తనకి ఎవరో లవ్ లెటర్ తెచ్చిస్తే ఫాదర్ ని అడుగుతాను అని చెప్పారు. సో నిహారిక, నౌ దట్ షీఈస్ గెటింగ్ మ్యారీడ్ అండ్ ఆల్, సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ డిడ్ షీ ఎవర్ కమ్ అండ్ యు నో వాస్ షీ లైక్ దాట్ ఆర్ వాస్ షీ డూయింగ్ హర్ ఓన్ థింగ్ ఆల్వేస్? యూ షుడ్ ఆస్క్ మీ, మై డాడ్ ఆల్సో నోస్ ఇట్ బికాస్ ఐ స్టడీడ్ ఇన్ ద సేమ్ కాలేజ్ యాస్ మై బ్రదర్. సో ఫస్ట్ డేనే మా అన్న నేను డ్రాప్ చేస్తా కాలేజ్ లో అని చెప్పి ఇట్లా భుజం మీద చేసి తీసుకెళ్తే, వై విల్ ఎనీ వన్ డేర్ టు ఎవర్ గివ్ మీ అ లెటర్, నో వన్ డేర్ టు గివ్ మీ అ లెటర్. ఐ బికేమ్ అ సిస్టర్ టు ఎవ్రీవన్ ఇన్ మై కాలేజ్, సో ఐ డిడ్ ఈవెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ దట్ యు నో యు గైస్ ఆర్ షోయింగ్ ఇన్ ద ఫిల్మ్. బట్ అ సిమిలర్ సీన్, ద ఫాదర్ ది డాటర్ టెలింగ్ మీ లెటర్ నాన్నకు చూపిస్తాను అనేది అ వెరీ సిమిలర్ సీన్. వి యాక్చువల్లీ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ వెబ్ సిరీస్ కాల్ నాన్నకొచ్చి, where the father, my father character, my father is reading the love letter that he gets Samantha. So it kind of took me back to when we were shooting that. Wow, because I think we've got the same scene in our film. The same, the small one, yeah. I'm basically a lecturer, I'm actually correcting the mistakes in that love letter. Cute. వెదవ సరిగ్గా రాయలేదు, వీడికి ప్రాసెస్ సరిగ్గా రావట్లేదు అని చెప్పి నేను దాంతో మార్కులు వేస్తా లాస్ట్ లో.
వీడికి 2 marks ఇస్తున్నా అవుట్ ఆఫ్ 10 అని చెప్పి. శివశక్తి, వాట్ వాజ్ ఇట్ లైక్ ఫర్ యూ, లైక్ యూ ప్లే ద డాటర్ అండ్ yes. యూ